బైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేశ్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్గా వైఎస్ వివేకా గారి కేసుకు సంబంధించి చూసుకుంటే, నిన్నటి వరకు నేనే చేశాను అని చెప్పి బహిరంగంగానే చేసి వ్యాఖ్యలు చేసినటువంటి దస్తగిరి పేరును తీసేసి కేవలం దాంట్లో సాక్షిగా మాత్రమే ఇతన్ని చేర్చడం జరిగిందని చెప్పి నిన్న ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు ఎట్లా చూడాలి సార్? అసలు దీన్ని, అది ఒక కామెడీ షోకి పరాకాష్ట అండి సార్. ఇప్పుడు దాన్ని బ్రహ్మాండంగా ఆర్టికులేట్ చేసి వాళ్ళకి అనుగుణంగా దాన్ని మలచేసుకుందాం అన్న దగ్గర నుంచి మొదలైన ప్రాబ్లమ్స్ కింద పెట్టలేదు వివరించాలి. ఇప్పుడు ఒక కొత్త ధనాన్ని ప్రజలకి ఒక ఎలక్షన్ ఇన్స్ట్రుమెంట్ కింద దాన్ని వాడుతున్నప్పుడు సార్ దాని క్రెడెన్షియల్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ పాత నరేషనే చేస్తే ఎట్లా అన్నది ఈరోజు నిన్న ఆయన్ని కోర్టు పరిగణించిన విధానంతోనే ప్రజలకు అర్థమవ్వాలి. మన ఎవరికి అర్థం కాకపోయినా అట్లీస్ట్ రాయలసీమ వాళ్ళకి అర్థమైతే చాలు. ఎందుకంటే ఫ్యాక్షన్ నరేషన్స్లో జరిగే మర్డర్స్కి ఇదే కాన్సెప్ట్ని అడాప్ట్ చేస్తారు. దస్తగిరి ఏదైతే చేశాడో అదే కాన్సెప్ట్ని అడాప్ట్ చేసి లాస్ట్కి వాడికి చేతులు గడికి బయట తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది. అదే నరేషన్ ఇప్పుడు చేస్తే పని అయిపోతుంది అనుకుంటే సిట్ వన్ ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలెడితే ఏం ఇప్పటిదాకా ఎందుకు గౌరవ సిబిఐ కూడా దాన్ని ఎందుకు రిజాల్వ్ చేయలేకపోతుంది? ఎలక్షన్ ఎయరింగ్ కోసం బ్రహ్మాండంగా వాడేసుకున్నారు, ఊ కిల్డ్ బాబాయ్ అని మొత్తం తిరగేసేసి ఇంకా అందరితోనూ ఇంకా ఒప్పించేసే కార్యక్రమం దాకా వెళ్ళిపోయింది కదా. ఇంకా అందరూ ఇవాళ కన్విన్స్ అయిన వాళ్ళందరూ కన్విన్స్ కాకపోయినా సరే బలవంతాన్ని కన్విన్స్ చేసి కూర్చోబెట్టారు కదా. మరి ఇంతమందిని కన్విన్స్ చేసిన వాళ్ళు సిబిఐ వాళ్ళు ఎందుకు కన్విన్స్ కావట్లే సార్? కాస్ ద నెరేటివ్ ఈజ్ వెరీ క్లియర్. ఎప్పుడైతే దస్తగిరి నేనే చేశానని అప్రూవర్ అయిపోయాను వెంటనే వాడిని ఇవాళ తీసుకొచ్చి అతి పక్క నిలబెట్టి సాక్షి కిందే పరిగణిస్తామంటే చెవిలో ఎవరికి పెడతారు ఈ చెవిలో పూలు? ఈ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉన్న ప్రతి స్టోరీ అదే సార్. దానికి పొలిటికల్ కలర్ యాడ్ చేద్దాం అన్నప్పుడు ఈ విధంగానే ఫ్యాక్షన్ హత్యలన్నీ జరుగుతాయి. కౌంటర్ చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు దీంట్లో ఏంటంటే, నేను లక్ష సార్లు చెప్పేప్పటికీ నా విశ్లేషణలో సార్ ఇది దత్తగిరి గడు కాదు, ఇంకోడు కాదు, ఆడవడో గంగిరెడ్డి గడి తలుపులు తీసాడు, ఈ సోది కొబ్బరులు నమ్మిన వాళ్ళు నమ్ముకోండి. కానీ వాస్తవం ఏం జరిగిందంటే సార్ హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం వాళ్ళందరూ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ గట్టిగా మాట్లాడుతున్నారు కదా, ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళు కొత్తగా సార్ చాలా బాగా ప్రశ్నిస్తున్నారు. అది గౌరవ సిబిఐని రీసెంట్గా అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. వెరీ గుడ్, అదే చెప్తున్నా, బ్రహ్మాండంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు వీళ్ళు కాదు ఇంకోటి ఎవడో అని, ఆడే ఎవడు ఓకే, వాడే ప్రొఫెషనల్ కిల్లర్, వాడిని హైర్ చేసింది ఎవడు, వాడితోనే కథ అంతా నడుస్తుంది. ఓకే, వీళ్ళందరూ ప్లాంటెడ్ క్రీచర్స్ సార్. జస్ట్ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక జస్ట్ ఒక కథను నడిపించేసి ప్రేక్షకులకి ఒక డైలీ సీరియల్ని రక్తి కట్టించినట్టు ఈరోజు దాకా గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు పొద్దు నుంచి అదే రక్తి కట్టిస్తున్నారు. కానీ వాస్తవానికి హూ కిల్డ్ బాబాయ్ అనేది ప్రశ్న పర్ఫెక్ట్. ఈ పరిగమాల్లో ఎవరు కాదు అన్నది అందరికీ తెలిసిన విషయం. ఓకే, నిజంగా ప్రొఫెషనల్ కిల్లర్ ఎవడు, హూ ఇస్ దట్ అన్నోన్ పర్సన్, వాన్ ఐడెంటిఫై చేయమంటారు. నేను లక్షసార్లు చెప్పా, ఆ తలుపులు బద్దలు కొట్టిన వాటి ఫింగర్ ప్రింట్స్ సార్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న 118 పేజీలకు ఫోటోలు, ఇట్లా అన్నిట్లోనూ ఈరోజు మన పోలీస్ వ్యవస్థను ఎవరు అండర్మైన్ చేసినా చాలా తప్పు అని చెప్తా సార్. వెరీ ఫస్ట్ డే కమింగ్ టు ద కంక్లూజన్, సిట్ వన్ రిపోర్ట్లోనే పర్ఫెక్ట్ ఉంది, ఈ పనికిమాల నేతలు ఎవరు కాదు, పర్ఫెక్ట్గా చేసినాడు ఇంకోడు అని. అందుకే దానికి ఇంతదాకా డ్రాగన్ అవుతుంది. ఓకే, ఇది చెప్పనండి ఎవరన్నా? ఇది చెప్పరు. ఎందుకు చెప్పరు? ఇదంతా ప్రతి ఒక్కడిని ప్లాంటెడ్ క్రీచర్స్ కింద పెట్టి ఎవడి ప్రోగ్రామ్ను వాడు రక్తి కట్టించి అక్కడ జస్టిఫై చేసి పారిపోతున్నారు. నేనే కొట్టాను, నేనే చెప్పాను పళ్ళు అక్కడ కత్తి తెచ్చి నేనే పోడుతానని స్టోరీ వినడానికి బాగుంది, కొన్ని రోజులు నరేషన్ బాగుంది, తర్వాత అడిగి రాసి మర్యాదలు ఈవెన్ దాని మీద బ్యాక్గ్రౌండ్ రీక్రియేషన్ కూడా వీడియోలు కూడా చేశాడు కదా అతను, చేస్తారు. ఇప్పుడు నేను ఎన్నిసార్లు రీక్రియేషన్ చేసినా గుండెల మీద కూర్చుని గుద్దాను, పొడిచాను, చంపాను, తూచి నువ్వు కాదు ఇంకోడు, ఇదంతా యాప్ట్గా లేదు. ఓకే, ఫ్యాక్షన్ హత్యలు ఎంత క్రూరంగా ఉంటాయో ఎంత ఇది ఉంటాయో అన్నప్పుడు ఎలా అన్నది అందరికీ తెలుసు. ఆ హత్యలు కూడా సార్ ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్ విత్ రాబరీ. ఓకే, సిఐడి సిబిఐ కానీ గౌరవ సిట్ రిపోర్ట్లు కానీ ఏదైనా సరే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది కరెక్ట్గా నెరేటివ్ చూడండి. బ్రూటల్ సుధా మేడం గారు, ఈ రామ్ సింగ్ ముందు ఉన్నావిడ క్లియర్గా సుధా సింగ్ మేడం ఎస్టాబ్లిష్ చేశారు ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్ విత్ రాబరీ అన్నది. ఈ రెండింటి పర్యవసానాలు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మీరు నేను 10 మందిని వేసేసి చంపేశారు ఈడు చంపేశాడు ఏవన్నీ A2 A3 A4 అని సీడింగ్లు ఇచ్చేస్తారు, ఏదో విమండల్లో సీడింగ్లు ఇచ్చినట్టు. కానీ వీళ్ళెవరు కాదు ఇంకోటన్నది వాళ్ళందరికీ బాగా తెలుసు, వాడే ఎవడు.
కానీ ఇంత జరుగుతున్నా లేదు నేనే అని చెప్పి దస్తగిరి అంతా ఓపెన్ గా చెప్పుకుంటున్నా కూడా ఇప్పుడు పక్కన పెట్టారు. కానీ మొన్నటి వరకు ఎలక్షన్స్ బిఫోర్ వరకు సునీత గారిని చూసుకుంటే ఢిల్లీ నుంచి ఏపీ వరకు ఎక్కే గడప దిగే గడప అన్నట్టు ప్రతి ఆఫీసు ప్రతి ఒక్కరిని టచ్ చేసి ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రెస్ మీట్లు పెట్టి ఎలక్షన్ అయిపోయింది కనీసం ఇంతవరకు అసలు ఆవిడ ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఇదే చెప్తున్నాను కదా సార్, దిస్ ఆల్ ప్లాంటెడ్ క్రీచర్స్ కిందే చెప్తున్నాను నేను. వీళ్ళు ఆ యాక్ట్ని ఒక డైలీ సీరియల్లో చూడండి, మనకి సినిమాల్లో ఒక ఒక దాన్ని ఏమంటారు ఏం సాంగ్ పెడతారంటే హీరోకి హీరోయిన్కి సంబంధం లేకుండా ఒక వ్యాంప్ సాంగ్ ఉంటుంది అవునా కదా, అది ఏం సాంగ్, అది ఐటెం సాంగ్ అంటారు దాన్ని. ఐటెం వీళ్ళందరూ ఐటెమ్సే. ఓకే, సునీత గారు ఆ రోజు ప్రెస్ మీట్లో ఆడావిడి ఎవరున్నారు వెనకట్ల అంటే వెనకట్ల యాక్షన్ అనగానే వెనకాల తిరిగి చూడ్డాలు, షర్మిల గారు ఓవర్ యాక్షన్, సంబంధం లేకపోయినా ఆ పాట తెలియదండి వాళ్ళకి. ఇప్పుడు ఎంత కాదన్న మీకు నాకు తెలియకపోవచ్చు అండి, సునీతమ్మకి షర్మిలమ్మకి తెలియదు అవినాష్ గారు ఎలాంటి వాడు ఏందో అంతా కలిపి పెరిగినట్లు. ఈ డైలాగ్ వేసినప్పుడు లాస్ట్ ప్రెస్ మీట్లో అవి చేసిన ఓవర్ యాక్షన్ అయితే జనాలకి బాగా క్లియర్గా కూడా అర్థమైపోయింది దాంతో. నేను అంటున్నాను ఇప్పుడు మీరు ఇవన్నీ ఒక ఎత్తు అనుకోండి సార్, ఇవాళ కడప ఎంపీ ఎలక్షన్స్లో అవినాష్ రెడ్డి గారు ఓడిపోయారా గెలిచారా, నాకు ఆన్సర్ చెప్పండి. గెలిచారు కదా. మరి ఎంత ప్రపంచం, ఎంత ఆడ్ మ్యాన్ అవుట్, ప్రతి ఒక్కరిని ఎత్తి కూర్చోబెట్టేశారు కదా ఎవడు మట్టగాలని అక్కడ అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరైనా ఏమైనా చేయగలిగారా, లేదా ఇంత కన్విన్సింగ్ స్కిల్స్లో సునీతమ్మకి షర్మిలమ్మకి సపోర్ట్ చేసిన సునీతమ్మ ఉంటున్నప్పుడు ఈ నిరేషన్ ఆవిడ జస్టిఫై చేస్తున్నప్పుడు షర్మిల గారికి ఏమైనా ఫేవరబుల్గా ఓట్లు పడ్డాయి గెలుపుకి? లేదు. ఏ, ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజా తీర్పే క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుంది కదా. గౌరవ పోలీసు వ్యవస్థ కానీ, గౌరవ సిఈడీ కానీ, గౌరవ సిబిఐ కానీ ఈరోజు దాకా దానికి సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ వీడే అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ కాకపోతుంది? బికాస్ ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళు కాదు. అవినాష్ రెడ్డి గారు గెలిస్తే ఆయన మర్డర్లకు ఆయనకు సంబంధం లేనట్టే అని చెప్పి వీళ్ళే స్టేట్మెంట్లు కూడా ఇచ్చేశారు కదా. మరి అదే కదా దాని అర్థం. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే వీళ్ళ ప్రైమరీ ఫోకస్ ఏంటంటే ప్రత్యక్ష యుద్ధంలో ఎలిమినేషన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా ఎలిమినేషన్ అంటే నా దృష్టిలో ఏంటంటే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సార్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అవినాష్ రెడ్డి గారి అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసిన ఈ ఎన్డీఏ కూటమి స్టాండ్ స్టిల్ అన్నప్పుడు ఏం కడపలో ఎమ్మెల్యేకి ఎంపీకి ఎందుకు ఆపాదించబడలే? ప్రైమరీగా వీళ్ళిద్దరిని ఆపాదించి మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసేసారు, అవినాష్ రెడ్డి గారు చంపేశారు అన్న దగ్గర వీళ్ళిద్దరి పట్ల ప్రజలు ఎందుకు ఆ విధమైనగా కన్విన్స్ అయ్యారు, వీళ్ళు అలా రుద్దుపెట్టయ్యారంటారు? అంటే ఓవర్ యాక్షన్ ఎంత చేసినా సరే యాక్షన్ అన్నది కరెక్ట్గా ఉంటుంది సార్. వ్యవస్థలు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వ్యవస్థల్లో ఇన్ 1-10 స్కేల్లో ఎప్పుడో 1-9 అన్నదాకా వెళ్ళినా ఒకటి ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతూనే ఉంటుంది. అది ఎంత గౌరవ వ్యవస్థలు ఎందుకు ఆయన మీద అంత ఇది చేయలేకపోతున్నారు? నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ అరెస్ట్ చేయలేపారు బెయిల్ వచ్చింది అని మాట్లాడుతున్నారు సార్. ఏ, ఇదే మనీష్ సిసోడియాకి ఇలాంటి వాళ్ళందరికీ బెయిల్ రద్దు చేయడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేజ్రీవాల్కి ఎవరి దాకా ఎందుకు సార్? ధర్మ పరిరక్షణ ఎక్కడో దగ్గర జరుగుతుంది అన్నది గ్రహించగలగాలండి ప్రజలు. బ్లేమ్ చేయడం చాలా సులువు, వాడే అనుకుని బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఎందుకు ఇంత ఉండి ఇంత పకడబందీ వ్యవస్థలు ఉండి కూడా అక్కడికి వచ్చినట్లు ఎందుకు జరిపోతున్నాయి? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. నిజంగా హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతున్నారు చూడండి, పర్ఫెక్ట్ క్వశ్చన్ అది. ఓకే, థింక్ అయింది కూడా, మీరు కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళు కాదు సార్. దానికి ఎగ్జాంపులే గౌరవ న్యాయస్థానం కూడా ఇవాళ దస్తగిరి గారిని కన్సిడర్ చేస్తున్న విధానమే గమనించుకోండి. నేనే ఆయన అంత ఓవర్ యాక్షన్ చేసిన కూడా పక్కెళ్ళి సార్ సాక్షి కింద పరిగణిస్తే కాసేపు బాగా అంటున్నారు, అంటే దాని అర్థం ఏంటి? అంతగా అప్రూవర్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ అసలు తీసుకెళ్ళి ఫస్ట్ ఇదిగి తేలిందాకైనా జైల్లోనే ఉంచాలి కదా. అవన్నీ తర్వాత విషయాలు. అప్రూవర్ అంటే నేనే చేశానని అథెంటికేషన్ ఇచ్చాడు వాడు, కానీ అథెంటికేషన్ ఇచ్చింది ఎందుకు జస్టిఫై కావట్లే? మోటో ఎవరు ప్రొవోక్ చేశారు అది చెప్పచ్చు కదా, ఇంత చేసినాడు నువ్వు నవినేషన్ చేయమన్నాడు చేస్తానని చెప్పాలి కదా, చెప్పినా సరే అది సబ్స్టాంట్ అవ్వట్లేదండి. ఓకే అనంటారు కదండి రా, అందుకనే గాబరా పడిపోయి గౌరవ న్యాయస్థానాలు ఏం చేసేస్తున్నాయి అనే దానికన్నా నిజంగా హూ కిల్డ్ బాబాయ్ అన్నది ఖచ్చితంగానే. ఎందుకంటే వేలు ముద్రలు, తలుపులు ఎరగొట్టిన దాంట్లో మీద ఉన్న వేలు ముద్రలు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తీసిన ఫోటోల్లో ఎవరని ఓవర్ యాక్షన్ చేస్తారు మేమే అని ఇవి ట్యాలీ కావట్లే. ఓకే అంతే, ఆ ట్యాలీ అయినప్పుడు మాట్లాడదాం. కానీ ఎలక్షన్స్ బిఫోర్లో చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో ఒక లాస్ట్ మీటింగ్లో ఆయన చెప్పారు, ఇది మీ ఇంటి సమస్య, మీ కుటుంబ సమస్యని రాష్ట్ర సమస్యగా ఎందుకు మారుస్తున్నారు, మీరు కూర్చొని తెలుసుకోవాల్సిన అంశం రాష్ట్రం మీద. ఎవరు మార్చారు వాళ్ళు? అసలు ప్రోకింగ్ అంతా జరుగుతుంది ఇటు పక్క నుంచి ఎవరి వల్ల జరిగిందో అందరికీ తెలుసు అక్కడ.
ఇప్పుడు మీరు మాట్లాడడానికి చాలా బాగుంటుందండి, కానీ జరిగింది సిరీస్ ఆఫ్ ఆర్డర్స్లో చూసుకుంటే ఫస్ట్ సిట్ రిపోర్ట్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే సిట్ రిపోర్ట్తో ఎస్టాబ్లిష్ చేసి ఇలా చిటికేసి తేల్చొచ్చు మర్డర్ అన్నది. బట్ దాన్ని ఎందుకు ప్రొలాంగ్ అయింది? సబ్సీక్వెంట్గా సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఎవరు? సునీతమ్మ గారే కదా. తిట్టు మహంతి గారి రిపోర్ట్ దాకా అంత బాగానే ఉంది కదా, అది బయటికి రాలేదు కదా, గొప్పటి క్లోజే ఉంది కదా, తర్వాత నుంచి ఊపిడిప్పింది ఎవరు? మాట్లాడడం చాలా సులువు. వాస్తవానికి దగ్గరికి వెళ్తే కుటుంబ సమస్యను కుటుంబ పరంగా తీర్చుకోవడానికి కూడా వెసులుబాటు అవ్వకపోతే దానికి రాజకీయ రంగులు పులివేసి రాజకీయ పులేసుకాలు స్టార్ట్ చేస్తే ఎవరి కుటుంబానికి సంబంధించిన విషయం? అది ఖచ్చితంగా సునీతమ్మ కుటుంబానికి సంబంధించిన విషయమే. ఆపాదించబడుతుంది అటు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, అటు అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి. ఆపాదించింది దాన్ని కుటుంబ సమస్య కింద మీరు పోర్ట్రేట్ చేస్తే హూకిళ్ళు బాబాయ్ ప్రశ్న మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. నేను అడుగుతాను హూకిళ్ళు బాబాయ్ అని సార్ అని పట్టుకోండి. ఐదవ మీరు చెప్పిన వాళ్ళు అందరు ఫింగర్ ప్రింట్లు ట్యాలీ ట్యాలీ అయిన ఫింగర్ ప్రింట్ ఏది? ఇదే ప్రశ్న. సో లాస్ట్ 5 ఇయర్స్ అంతా బాబాయ్ మర్డర్ అడ్డు పెట్టుకునో బాబాయ్ సవన్ అడ్డు పెట్టుకునో సింపతితో అధికారంలోకి వచ్చారనేటువంటి కామెంట్లే చేశారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడైనా అసలు వ్యక్తిని వీళ్ళ టర్మ్ లో పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరి చేతిలో ఉంది అది? కాదు, ఎవరి చేతిలో ఉంది అది? గౌరవ సిబిఐ కోర్టు చేతిలో ఉంది అది, సిబిఐ కేసు అది. వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎవరికి ఏడు చేస్తారు? వీళ్ళు ఏమీ చేయింది కనుక అవన పెళ్లికి బాజాలు కొట్టి లాభం ఎందుకు? ఓకే, అది అది ఆలోచించవలసిన విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి దస్తగిరిని అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరిని తప్పించి సాక్షిగా పరిగణించడం వెనక ప్రసాద్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.